హలో ఫ్రెండ్స్, వల్లరై క్రియేషన్స్కి స్వాగతం. 741 రంభాది వందిత. రంభ మొదలకు అప్సర స్త్రీలచే నమస్కరించబడేది. రంభ అంటే హృల్లేఖ హిరీంకారము, పరమేశ్వరి హిరీంకారముచే జపించబడుతుంది. 742 భవద వసుద వృష్టి. సంసారమనే దావానలాన్ని అమృత వర్షం కురిపించి శమింపచేసేది. సంసార సాగరంలో పడి కొట్టుకుపోతున్న వారికి ఈ సంసారమంతా మిథ్య అని చెప్పి జ్ఞానోపదేశం చేసి వారికి తరుణోపాయాన్ని చూపించేది పరమేశ్వరి. 743 పాపారణ్య దావానల. పరమేశ్వరి పాపాలు అనే అడవికి దావానలం లాంటిది. దావానలం అడవిని ఏ విధంగా దహింపచేస్తుందో అలాగే పరమేశ్వరి ఆరాధన సంచిత కర్మలను నాశనం చేస్తుంది. 744 దౌర్భాగ్య తూలవాతూల. దౌర్భాగ్యాలు అనే దూది పింజల రాశికి పరమేశ్వరి ప్రచండ మారుతం వంటిది. వాతులుడు అంటే వాయుదేవుడు. పెను గాలులు సృష్టించి పర్వతాలను కూడా ఎగరగొట్టగల సమర్థుడు. అదేవిధంగా పరమేశ్వరి తన భక్తుల ముసలితనం, రోగం, దరిద్రం వంటి దౌర్భాగ్యాలను వాయుదేవుని వలె ఎగరగొట్టి వేస్తుంది. 745 జరాద్వాంతర విప్రభ. ముసలితనము అనే చీకటిని నాశనం చేసేది. పరమేశ్వరి తన భక్తుల ముసలితనాన్ని హరించి వేస్తుంది. పరమేశ్వరి కృపకు పాత్రులైన వారికి ముసలితనం ఉండదు. 746 భాగ్యాబ్ది చంద్రిక. భాగ్యము అనే సముద్రానికి వెన్నెల వంటిది. చంద్రుని యొక్క వృద్ధి క్షయాలను బట్టి సముద్రంలో ఆటుపోట్లు ఉంటాయి. అదేవిధంగా భక్తుల యొక్క భాగ్యము పరమేశ్వరి కృపా కటాక్ష వీక్షణాలను బట్టి పెరుగుతూ ఉంటుంది. అందుచేతనే పరమేశ్వరి భాగ్యాప్తి చంద్రిక అనబడుతున్నది. 747 భక్త చిత్త కేకి ఘనాఘన. ఘనాఘనము అంటే తొలి కారుమేఘము. భక్తుని హృదయంలో పరమేశ్వరి మీద భక్తి భావం పొడచూపగానే అతని హృదయం ఆనంద డోలికలలో తేలియాడుతుంది. అందుచేతనే పరమేశ్వరి భక్త చిత్త కేకి ఘనాఘన అనబడుతున్నది. 748 రోగ పర్వత దంబోళి. రోగములు అనే పర్వతాలకు వజ్రాయుధము వంటిది. రోగాలను ఇంద్రుని వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు తెగ నరికినట్లుగా నాశనం చేస్తుంది. 749 మృత్యుదారు కుటారిక. మృత్యువు అనే కట్టెకు గొడ్డలి పెట్టు వంటిది పరమేశ్వరి. సాధకులు పరమేశ్వరిని ఉపాసించి జ్ఞానాన్ని పొందుతారు. ఈ జ్ఞానులు సాధన చేసి సాయుధ్యం పొందుతారు. వీరికి పునర్జన్మ ఉండదు. జన్మలేని వారికి మరణం ఉండదు. అందుచేత వీరు మృత్యుంజయులు. కాబట్టి పరమేశ్వరి తన భక్తులకు మృత్యువు అనే కట్టెను నరికివేస్తుంది అని చెప్పబడుతున్నది. 750 మాహేశ్వరి. మహా అంటే చాలా గొప్పదైన ఈశ్వరి. ఈ జగత్తును సృష్టించడానికి, వాటి స్థితికి, లయకు కూడా కారకురాలు మహేశ్వరుని శక్తి మాహేశ్వరి. 751 మహాకాళి. మహాకాళి అంటే అనంతమైన కాలస్వరూపము. కాలచక్రాన్ని నియమానుసారం పరిభ్రమింపచేసే మహేశ్వర శక్తి. రాక్షస సంహారం కోసం పరమేశ్వరి అంశగా జన్మించిన మహాకాళి. 752 మహాగ్రాస. అపరిమితమైన ఆహారము కలది. లోకంలోని ప్రతి జీవికి ఏదో రూపంలో ఆహారాన్ని అందిస్తుంది. కాబట్టి మహాగ్రాస అనబడుతున్నది. 753 మహాశన. గొప్పదైన ఆహారం కలది. చరాచర జగత్తంతా పరమేశ్వరి స్వరూపమే. ప్రతి వస్తువు ఇంకొక దానికి ఆహారం. ఈ విశ్వమే ఆహారం. అందుకే పరమేశ్వరి మహాశన అనబడుతున్నది. 754 అపర్ణ.
రుణ శేషము లేనిది. పరమశివుని వివాహం చేసుకోవడానికి కఠోర నియమనిష్టలతో తపస్సు చేసింది. దానిలో చివరకు ఆకులు తిని బతికింది. చివరకు ఆకులను కూడా మానేసింది. కాబట్టి అపర్ణ అని పిలువబడింది. 755 చండిక. చండి అంటే కోపము కలది. పరమేశ్వరి యొక్క రూప విశేషము, ప్రచండమైన పరాక్రమము కలది. చండ ముండాది రాక్షస సంహారం చేయడానికి ఆవిర్భవించింది చండిక. 756 చండ ముండాసుర నిషూదిని. చండ ముండాది రాక్షసులను సంహరించింది. కాబట్టి చండ ముండాసుర నిషూదినీత అనబడుతున్నది. 757 క్షరాక్షరాత్మిక. పంచభూతాత్మకమైన జగత్తును తన రూపముగా కలది. క్షరము అంటే నశించేది, అక్షరము అంటే నాశనము లేనిది. పరమేశ్వరి జగత్తులోని అన్ని జీవుల యొక్క స్వరూపంతోనూ ఉన్నది. జీవులన్నీ నాశనం అవుతాయి, పరమేశ్వరికి నాశనం లేదు. ఈ రకంగా పరమేశ్వరి క్షరాక్షరాత్మిక అనబడుతున్నది. 758 సర్వలోకేశి. సమస్త లోకాలకు ఈశ్వరి. శ్రీచక్రంలోని మన్వస్త్రం 14 కోణాలు గల చక్రం సమస్త లోకాలకు ప్రతీక. శ్రీచక్రాది దేవత పరమేశ్వరి. కాబట్టి పరమేశ్వరి ఈ లోకాలకు ఈశ్వరి. అందుచేతనే సర్వలోకేశి అనబడుతున్నది. 759 విశ్వధారిణి. విశ్వమును ధరించినది. పరమేశ్వరి సకల జగత్తుకు కారణభూతురాలు, వాటికి ఆధారమైనది. కాబట్టి విశ్వధారిణి అనబడుతున్నది. 760 త్రివర్గధాత్రి. త్రివర్గములు అంటే ధర్మార్థ కామాలు. వీటిని ఇచ్చేది సత్వరజస్తమో గుణాలను కల్పిస్తుంది. కాబట్టి త్రివర్గధాత్రి అనబడుతున్నది. ఉపాసనా పరులకు వారి వారి యోగ్యతను బట్టి త్రివర్గాలను ప్రసాదిస్తుంది. 761 సుభగ. 5 సంవత్సరాల కన్య సుభగ. లోకంలోని సువాసినులు అందరి సౌభాగ్యము స్వరూపముగా కలది. సౌభాగ్యకరమైన ప్రతి వస్తువు పరమేశ్వరి స్వరూపమే. కాబట్టి సుభగ అనబడుతున్నది. 762 త్రంబక. 3 నేత్రములు కలది. సూర్య చంద్రాగ్నులు 3 ఆమెకు కనులు. కాబట్టి ఆమె త్రంబక అనబడుతున్నది. ఆమె త్రిపుటి కాబట్టి త్రంబక. 763 త్రిగుణాత్మిక. త్రిగుణ స్వరూపం కలది. సత్వ రజస్తమో గుణాలను త్రిగుణాలు అంటారు. ఈ గుణాలు కలవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు. వీరి యొక్క సమైక్య రూపిణి కాబట్టి పరమేశ్వరి త్రిగుణాత్మిక అనబడుతున్నది. 764 స్వర్గాపవర్గద. పరమేశ్వరి భోగాలను, మోక్షాన్ని రెండింటినీ ఇస్తుంది. ఐహిక సుఖాలు కావాలంటే మోక్షం రాదు, మోక్షం కావాలంటే ఐహిక సుఖాలు కోరకూడదు. కానీ పరమేశ్వరిని అర్చించిన వారికి ఇహపరాలు రెండూ కలుగుతాయి. అందుచేత పరమేశ్వరి స్వర్గాపవర్గద అనబడుతున్నది. 765 శుద్ధ. అవిద్యా సంబంధమైన మాలిన్యము లేనిది, పవిత్రమైనది, జ్ఞానస్వరూపిణి. కాబట్టి పరమేశ్వరి శుద్ధ అని పిలువబడుతున్నది. శ్రీమాత్రే నమః.